بسم الله الرحمن الرحيم مثلارا మనిషికి దైవము చాలా రకాలైన అనుగ్రహాలు ఇచ్చాడు. నేను చాలా సందర్భాలు చెప్తూనే ఉంటాను. అయితే రెండు అతి ముఖ్యమైనటువంటి అనుగ్రహాలు ఇచ్చాడు, వరాలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. వీటిని మనిషి ఈ రోజున నిర్లక్ష్యం చేసేస్తుంటాడు. తన వద్ద ఉన్నప్పుడు దాని వాటి విలువ తెలియదు, అతనికి పోగొట్టేసుకుంటాడు. ఆ తర్వాత తన చేతి నుండి జారిపోయిన తర్వాత బాధపడతాడు. గాజు గుడ్డి చూడండి, చేతిలో ఉన్నంతసేపు అందంగా కనబడుతుంది, అది జారిపోయి కింద పడిపోయిందంటే తిరిగి అది అతుక్కొని చూస్తారు. అలాగే ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, నెమతి మగబూన్ ఫీహిమా కసీరతున్ మినన్నాస్, రెండు వరాలు ఉన్నాయి, వాటి దుర్వినియోగం వల్ల చాలా మంది నష్టపోతుంటారు. అందులో ఒకటి ఏంటంటే అస్సహతు వల్ ఫరాగ్, ఒకటి ఆరోగ్యము, రెండు తీరిక. ఆరోగ్యము తీరిక ఎలాంటిదంటే మన దగ్గర ఉన్నప్పుడు వీటి విలువ మనకు తెలియదు, అంత బాగానే ఉంది. ఇప్పుడు చూసారా ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటిదో, ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు కూడా తీసేసే మహమ్మారి కాలంలో మనం ఈ రోజున జీవితం గడుపుతున్నాం. కాబట్టి ఆరోగ్యం ఎలాంటి వరం అంటే, అది లేనప్పుడు చిన్న పని కూడా మనము చేయడానికి మనసు రాదు, చేయలేము. ఇతరులపై ఆధారపడిపోతాం మనం, అడుగు తీసి అడుగు వేయలేము. మంచానికి ఉండిపోయామనుకుంటుంది, మంచం పెట్టేసామనుకుంటుంది, మనకు సపరేట్లు చేయడానికి కోళ్ళు కావాలి. కాబట్టి ప్రభక్త వారు అదే ఉన్నారు, అనారోగ్యానికి ముందు ఆరోగ్యాన్ని చాలా మేలైనది మీరు తరించండి. చేతిలో ఆరోగ్యం ఉన్నంతసేపు ఏదైనా మీరు చేయగలుగుతారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన స్వచేతులతోటి స్వహస్తాలతో దాన్ని పాడు చేసుకోకూడదు. దురాలు పాటలతోటి మరుగుదానితోటి ఆ ఏమైందిలే నేను బాగానే ఉన్నాను కదా నాకేమవుతుందిలే అని చెప్పేసి పాడు చేసుకోవడం అంత మాత్రం కూడా మనం చేయకూడదు. ఎందుకంటే ఇది మనకు దైవం ఇచ్చినటువంటి అనుగ్రహము, దీని నుండి మనం ఉపయోగపడే పనులు చేయాలి. మనకు ఉపయోగపడాలి, సమాజానికి కూడా ఉపయోగపడాలి. ఇక తీరిక సమయం, మనం బిజీ అయిపోతే ఏదైనా పని చేయగలుగుతామా? కాబట్టి తీరిక సమయం ఏదైతే ఉందో దాన్ని మనము కనీసం ఆధ్యాత్మికత, దైవ మార్గము, ప్రజలకు మంచిని చేయడము, మంచిని బోధించడము, మంచి పనులను సహకరించడము, మానవ సేవ, ఇటువంటి విషయాల్లో మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. రండి ఇస్లాంను తెలుసుకుందాం. సర్వేజన సుఖం.